దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము ప్రకటన గ్రంథము 2:17 చదువుకుందాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక. జయించువానికి మరుగై ఉన్న మనను భుజింపనెత్తును అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందని ప్రేర ఆలోచించండి. సంఘములతో అని దేవుడు చెప్తారు, సంఘముతో కదా, సంఘములతో విశ్వాసులతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినునుగాక. నువ్వు సంఘానికి వెళ్ళినప్పుడు కానీ, ఎవరైనా నీ వాక్యం ఇస్తున్న వారు ఎవరైనా, నీతో దేవుడు ఏం చెప్తున్నాడో దానికి లోపడాలి. మనుషుల మాటలకు లోపడతాం కాదు, బంధువుల మాటలకు లోపడతాం కాదు, లేకపోతే నీకున్నటువంటి ఎవరైనా సహచరులు చెప్పేటటువంటి మాటలకు లోపడతాం కాదని. ఇక్కడ దేవుని మాట నీతో మాట్లాడుతూ సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట, నీ అంతరాత్మ నీకేం చెప్తుంది? దేవుడు అంతరాత్మను మనిషి హృదయంలో పెట్టాడు, అది నువ్వు చేసేది తప్ప కాదా అని నీకు చెప్తుంది. ఎవడైనా నువ్వు వాక్యం విని అద్దంలో తన ముఖం చూసుకొని దాని ప్రకారం జీవించకపోతే అని యాకోబు పత్రిక రాయబడుతుంది. నీ నాలుకను కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకొని అదే వాక్యం యాకోబు పత్రికలో మాట్లాడతాడు. ప్రియరా ఆలోచించండి, సంఘములతో దేవుని ఆత్మ నీతో ఏం మాట్లాడుతుంది? దేవుని ఆత్మ నీతో ఏం మాట్లాడుతుంది? దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు దానికి లోబడాలని దేవుని వాక్య పక్షంగా దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేసి. ఎందుకనగా జయించువానికి మరుగయ్యున్న మనాన్ని నిత్తును అన్నాడు. నీవు లోకమును జయించాలన్నా, సైతాన్ని జయించాలన్నా, లేకపోతే నీకు వచ్చేటటువంటి దురాశల్ని కానీ, నీకు వచ్చేటువంటి సైతాన్ సంబంధమైన మాట ఆశలు కానీ, లేకపోతే ఆలోచనలు కానీ, ఈ లోకంలో నీతో పోరాటానికి వచ్చే దురాత్మ శక్తులు కానీ నువ్వు జయించేటట్లుగా ఉండాలంటే సర్వాంగ కవచమును ధరించుకోవాలని ఎఫెసీలకు రాసిన పత్రిక 6:7 రాసినది. ఎందుకనగా ఎలా అనగా చూడండి, ఆ వాక్యాన్ని నేను చదువుతాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:7 మనం చూసినట్లయితే చూడండి, ఎందుకనగా చూడండి 11:12. అపవాది, మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులు అగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగనగా మనం పోరాడనది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకారము సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మందిరం ముందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాము అని ఉంది. అంటే జయించాలి అంటే సంఘం ఆత్మతో చెప్తున్న మాట చెవిగలవాడు వినును కాకన్న మాట. మనం దురాత్మ శక్తులతో పోరాడుతున్నాం కనుక మన శక్తి సాలదు. ఒకవేళ ఎవరైనా ఒకవేళ నా శక్తితోనే నేను పోరాడతాను, నేనే అన్ని చేసేయగలంటే అది దేవుని వాక్యం నీ వల్ల కాదని చెప్తుంది. ఎందుకనగా దేవుని వాక్యం విని సంఘములతో ఆత్మ చెప్తున్న మాట వినాలండి. ఇది బోధ. వారు అపోస్తల బోధలో కానీ, అపోస్తలు చెప్పే ప్రజ్ఞల్లో కానీ, ప్రార్థనలను ఉపవాసములను ఎడతగకుండాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. సంఘములతో ఆత్మ చెప్తున్న మాటకు మనం లోబడాలని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. జయించువారిగా ఉండాలంటే, నువ్వు మరుగైన మనను భుజింపాలంటే, దేవునితో పాటుగా నువ్వు ఉండాలంటే, ఖచ్చితంగా నీతో చెప్తున్నటువంటి సంఘము ఆత్మతో ఆత్మ చెప్తున్నటువంటి మాటలు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకనగా పాత నిబంధనలు యెహోవాదే తండ్రిగా ఉండి, సువార్తలో కుమారుడిగా ఉన్నటువంటి దేవుడు అపోస్తల కార్యం నుంచి పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడిన దినము నుంచి ఆత్మ మనతో ఉండి సంచికరువుగా ఉంచని దేవుడు ఎఫెసీలకు రాసిన పత్రికలో మనతో చెప్పాడు. ఆ సంచికరువుగా ఉన్నటువంటి ఆత్మ ఏది మేలు ఏది కీడు మనల్ని వివేచించేటువంటి హృదయం మనకి ఇచ్చింది కనుక ఆత్మకు మనం లోబడదాం. ఆత్మను తిరస్కరించే వానికి ఏ విధమైనటువంటి విడుదల లేదని దేవుడు వాక్యం మాట్లాడుతుంది కనుక ఆత్మను తిరస్కరించదు. ఎందుకనక సంఘములతో ఆత్మ చెప్తున్న మాట మేలే చెప్తుంది, వినువారికి మేలు వచ్చిన వచనములే మాట్లాడుతుంది కనుక సంఘముతో ఆత్మ చెప్తున్న మాటకు చెవి గలవాడు వినిను కనుక. ఎలా ఉంది నీ చెవి? దురద చెవిగా ఉందా? చెప్పుడు మాటలు వినే తెలుగుగా ఉందా? ముసరమ్మ ముచ్చట్లు చెప్పుకునేటువంటి ఉందా? అనవసరమైనటువంటి మాటలు చెప్పుకునేదిందా? ఒకవేళ అలాగే ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా ఆ చెవిని హృదయాన్ని శుభ్రపరచుకుని నువ్వు మంచి మాటలు విని దేవుని దగ్గరికి రావాలని దేవుని పక్షంగా నేను విజ్ఞాపన చేసి ప్రియరా ఆలోచించండి. ఇది సంఘములతో ఆత్మ చెప్తున్న మాట చెవి గలవాడు వినునుగాక అని జయించువానికి మరుగైన మనను భుజింపనెత్తునని ప్రేరా ఆలోచించండి. చాలామంది చాలా ఆలోచించుకుంటూ ఉంటారు, చాలామంది శరీరానుసారంగా ప్రయాసపడుతూ ఉంటారు. ప్రయాసపడి ఇదిగో ఈ కొంచెం సమయం చేద్దాం, ఇదిగో ఈ 2 సంవత్సరాలు ఉందాం, ఈ సంవత్సరం ఉందాం, ఆ పని చేద్దాం, ఈ పని చేద్దామని ఆలోచించుకుంటారు. కానీ ప్రయోజనము శూన్యమని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తాను. నీతో దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్న మాటకు లోబడి దేవుని వాక్యానుసారంగా జీవించడానికి, దేవుడు నీతో ఏ పని చెప్తున్నాడో ఆ పని చేయడానికి నువ్వు సిద్ధపడు.
మోషే లే అన్నప్పుడు లేచి వచ్చి దేవుడి కోసం 40 సంవత్సరాలు అద్భుతమైన కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాం. నీలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి, నీలో ఉన్నటువంటి క్రియేటివిటీ అది బయటికి రావాలి. దేవునికి నువ్వు ఉపయోగపడాలంటే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నటువంటి మాటకు నువ్వు లోబడాలని ఈ వాక్య పక్షంగా మీకు విజ్ఞాపన ఇస్తున్న ఫిర్యాదు ఆలోచించండి. మరొకసారి సంఘములతో చదువుతారు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని, జయించువానికి మరుగయ్యన్న మనని భుజింపచేయనిద్దనని దేవుని వాగ్దానం ఉంది. అటు వాగ్దానాన్ని సంతరించుకోవటానికి, అటు ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు దానికి లోపడటానికి సంసిద్ధంగా ఉండమని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.